ఊరికే కూర్చోకుండా ఏదో ఒకటి చేస్తూ ఉండు అంటాయి వెస్టర్న్ కంట్రీస్. కానీ బుద్ధుడు మాత్రం ఏమీ చేయకుండా ఊరికే అలా కూర్చో అంటాడు. ఇక్కడ బుద్ధుణ్ణి అపార్థం చేసుకోవద్దు, మీరే కాదు దేశమంతా బుద్ధుణ్ణి ఈ విషయంలో అపార్థం చేసుకుంది. బుద్ధుడు నిశ్శబ్దంగా కూర్చోమన్నాడు కదా అని దేశమంతా సోమరిగా తయారై తమ జీవాన్ని శక్తిని కోల్పోయి చాలా బుద్ధిహీనంగా తయారైంది. ఇక్కడ బుద్ధుడి ఉద్దేశం ఏంటంటే, మీ చుట్టూ ఉన్న పరిసరాలను పరిస్థితుల్ని గమనించిన తర్వాతే స్పందించమంటాడు. దీన్ని మనం చాలా సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎవరైనా మనల్ని ఇన్సల్ట్ చేయగానే కోపంతో రగిలిపోతాం, రెచ్చిపోతాం, అదే పొగిడితే ఆనందంతో అరుస్తాం. అంటే ఎవరైనా మనల్ని బాధ పెట్టగలరు లేదా సంతోష పెట్టగలరు, అంటే మనం పక్కోడు ఆడిచ్చినట్టు ఆడుతున్నాం కానీ మనపై మనకు ఎలాంటి పట్టు లేదు. ఇది స్పందించడం కాదు, ఇది ఓన్లీ ప్రతిస్పందన అంటాడు బుద్ధుడు. ఒకసారి బుద్ధుడు ఒక గ్రామం మీదుగా వెళ్తున్నాడు. అక్కడున్న ఒక వర్గం వారు బుద్ధుణ్ణి అమ్మనాభూతులు తిట్టారు. కానీ బుద్ధుడు మాత్రం ఆ మాటలకు ప్రతిస్పందించకుండా ఇలా అన్నాడు, నా కోసం వచ్చినందుకు థ్యాంక్స్, నేను అర్జెంటుగా వేరే గ్రామం వెళ్ళాలి, అక్కడ నా కోసం చాలామంది వెయిటింగ్. సో మీరేమైనా చెప్పాలనుకున్నా తిట్టాలనుకున్నా రేపొచ్చి తిట్టండి అని చెప్పాడు. దాంతో అక్కడున్న అందరికీ మత్తిపోయింది. అందులో ఒకడు మాత్రం బుద్ధుణ్ణి ఇలా అడిగాడు, నిన్ను మేమందరం అమ్మనాభూతులు తిట్టినా కొంచెం కూడా చలించలేదు, పైపెచ్చు నవ్వుతూ రేపొచ్చు కూడా తిట్టమంటున్నా, అసలేంటి, ఎలా తీసుకున్నావు మా మాటల్ని అని అడిగాడు. దానికి బుద్ధుడు, మీరు చాలా లేటుగా నా దగ్గరకు వచ్చారు, ఇవే మాటల్ని 10 సంవత్సరాల క్రితం అని ఉంటే నేను కూడా మీ మాటలకు ప్రతిస్పందించి తిట్టేవాణ్ణి, కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో ఇతరుల మాటలకు ఎఫెక్ట్ అవ్వడం మానేశాను. నేను ఇప్పుడు ఎవరికీ బానిసను కాదు, నాపై నాకు పూర్తి పట్టుంది. సో నేనెప్పుడు నాకు తోచినట్టుగా అంతర్గత అవసరాలకు అనుగుణంగా ప్రవర్తిస్తానే తప్ప ఇతరుల అభిప్రాయాలకు ఎప్పుడూ ప్రవర్తించను. మీరు నన్ను తిట్టాలనుకున్నారు, తిట్టారు, మీ పని మీరు చాలా చక్కగా చేశారు, బట్ నేను మీ తిట్లను యాక్సెప్ట్ చేయలేదు. సో మీరు తిట్టిన తిట్లన్నీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం లేని పదాలు. మండుతున్న కాకడాను ఎవరైనా నదిలోకి విసిరేయగలరు, కానీ అది నదిలో పడే వరకు మాత్రమే మండుతుంది, నదిలో పడగానే ఆరిపోతుంది. ఇక్కడ నేను కూడా నదిలా మారిన వాడిని. మీరు మండుతున్న బూతుల్ని నా పైన విసిరారు, బట్ అవి నన్ను తాకగానే ఆరిపోయాయి అన్నాడు. సో ఇక్కడ బుద్ధుడు చెప్పింది ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తే ముందు ఆ మాటలకి ప్రతిస్పందించడం మానండి అంటాడు. పూర్తిగా గమనించి అర్థం చేసుకున్న తర్వాతే స్పందించండి అంటాడు. ఇక్కడ బుద్ధుడు 2 పదాలను నొక్కి మరీ చెప్పాడు, అవే స్పందన, ప్రతిస్పందన. మీరు బాగా గమనించి స్పందించినప్పుడు మాత్రమే మీ మెదడు మరింత బాగా పదునెక్కుతుంది, దాంతో అవమానాలకు కూడా బాధపడరు. అంతేలే కాని ఊరికే దారిని పోయే గొట్టంగాడి అర్థం పర్థం లేని మాటలను కూడా పట్టించుకొని ప్రతిస్పందిస్తే నువ్వు ఎన్నడూ హ్యాపీగా ఉండలేవు.